మీరు ఏ కాదు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పండి. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా గౌరవం. అసలు ఏ పార్టీ అన్నా కూడా కొన్ని లక్షల మంది అభిమానాన్ని చూడగొన్నప్పుడు ఇది ఆషామాషి కాదు. పార్టీలు మనం చాలా లైట్గా తీసుకోవటం లేకపోతే లూజ్గా మాట్లాడటం అనేది చాలా మూర్ఖం. అందుకని ఎప్పుడు ఏం చెప్తుంటాను, పాలిటిక్స్ ఇస్ అ నోబుల్ ఎండెవర్, దాన్ని గౌరవించాలి. ప్రాబ్లమ్స్ అంటే సార్ట్ అవుట్ చేయాలి. కానీ నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకులతో అగ్రస్థాయిలో చాలా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను, పరిపాలన సంస్కరణ సంఘంలో పనిచేశాను. ఈవేళ కాంగ్రెస్ పార్టీ భయానికి గురై ఎన్నికల్లో గెలవటం కోసం దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను చాలా ఆవేదనతో చెప్తాను, కోపంతో చెప్పట్లేదు. ఒక గీత ఉంది, అది నెహ్రూ గారు చెప్పిన గీత. దేశమే ఓడిపోయేటైతే మన చర్యల వల్ల ఎవరు గెలుస్తారు? నేను గెలవటం కోసం దేశం సర్వనాశనమైనా పర్లేదన్న పరిస్థితి తీసుకురావడం ప్రమాదకరం. ఇవాళ ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కొద్దిమంది ఓట్ల కోసం, ఉదాహరణకి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. ఇప్పుడు మీరేమన్నారు, కేసీఆర్ గారు ఏమన్నారు, పరిశీలించి అటు ప్రజలకి ఇటు ఉద్యోగులకి న్యాయం పెట్టి చేద్దామని. సరైనటువంటి ఉద్యోగులు మన మనుషులు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో భవిష్యత్తు ఎట్లా ఉన్న పర్లేదు, అంకెలు మాకు అనవసరం. ఇప్పుడు ఈవేళ గెలవటం అవసరం, కాబట్టి మేము ఇచ్చేస్తామని చెప్పిన ప్రకటన చేసేసి కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి, మీరు బ్యాలెన్స్ తీసుకురాకపోతే.